మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొబ్బింది తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు అంతే అరే కోపడకండిరా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలనా బంక్ లో కావాలనా స్టీల్ ప్లాంట్ లో కావాలనా షిప్ యార్డ్ లో కావాలనా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు హాఫ్ రేషియడ్ లో కావాలనా అవి గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏవయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఉండు ఫోన్ చేయాలి सर ग्रेट नलगर सेलेक्टर दी एसई सेलेक्शन फिजिकल टेस्ट पास अ प्रति प्रश्न की नागिंटो कूसको मन अदृष्ट अभी करेक्ट पास ఏబీసీడీలు వస్తే అసైల్ అయిపోతామని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా రెడీ స్టార్ట్ చేద్దాం నీ ఇష్టదైవం ఆంజనేయ స్వామి వేసుకో నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు చేసుకో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరురా మిస్టర్ డిపెండబుల్ ఆడేవుడ్రా ఓ నీ క్రికెట్ లో నా బాబా విజ్ఞాన ప్రదర్శనలో డ్రావిడ్ డిఎస్కో వేసావా ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్సుమారెడ్డిలో డీటెయిల్స్ వద్దు అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబీసీడీలు బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్ రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన వినాయకుడి మీద వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా दरिद्रमे दरिद्रुड़ जेसी गारु पोजिशन आयने जगदंबा चौधरी गारु दैवांश संभूति अदे
వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు అలాగే జరిగింది ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు చెల్లరా బాబు అనుకున్నాను చెల్లటి వార్త చెప్పారు మరి మాకు నీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు వీళ్ళకి ఇప్పుడు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మిక్సెల్ టచ్ లో ఉంటాం శుభం హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్లో ఆడమగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సరి నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ తెలుసు సేఫ్టీ అడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దన్నా వదండి ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడ వేంద్రా అది కాదు సార్ ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఆడి ఫేస్ నాకు నచ్చింది నీ ఫేస్ నాకు నచ్చింది నాగరాజు ప్లీజ్ చెప్పండి సార్ సార్ ప్లీజ్ నమస్కారం నాగరాజు గారు నమస్తే నేను నీకు తెలుసా తెలుసా భలే వార్ సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది చెడ్డ పేరు ఉంది మంచి పేరు ఇదే ఆయన అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు కాదండి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్ గోదావరి జిల్లా ఆయన ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి రే ఆ మందు బట్టలు సార్ జాగ్రత్త మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది ఈ అమ్మాయినా చిచి ఇది కాదు అమ్మాయి పక్క నేను పర్లేదు Do you all have reservation tickets? Yeah, ఏదో అడుగుతుంది చూడరా ఆ నిప్పు నాగరాజ్ టెల్లింగ్ Who is he? టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్ చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు ఏదో పవర్ బిల్ వాటం ఇదని ఇది కాదు వచ్చేది వచ్చేది ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ని మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకేంటే పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చోరా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సిఇఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్ ఎంత అండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ ఏం మాట్లాడుతావు నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో లే లే అడు కనిపిస్తావా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి ఎక్కడ పడితే అక్కడ కూర్చోను బై ది వే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్కా సుబ్బారావు శాతిక బొక్క అరే వెంకీ అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఈ నసగాలి మనకేంటి అనవసరంగా నేను రాను రా మీరు ఎలాంటి రా వచ్చి వచ్చు అబ్బా.